అమర్ రాజా పరిశ్రమ తరలింపును ఖండిస్తూ చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో టీడీపీ ఇన్ఛార్జ్ జేడి రాజశేఖర్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి కుట్రల వల్ల జిల్లాకు తీరని నష్టం వాటిల్లిందని జేడి రాజశేఖర్ మండిపడ్డారు. ఒక సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే అమర్ రాజా పరిశ్రమకు అన్ని అనుమతులు పొల్యూషన్ షాకుతో మూసివేతకు జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని అన్నారు. అమర్ రాజా పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతే అక్కడ పనిచేస్తున్న 30,000 మంది ఉద్యోగుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇంకైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకుని స్థానిక పరిశ్రమలు కాపాడుకోవాలని, స్థానిక ఉద్యోగుల భవిష్యత్ గురించి కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ప్రజా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. अंदर की नमस्कार. अमर राजा फैक्टरी तरली निजा జగన్ మోహన్ రెడ్డిలో కుట్రలో భాగం ఇది. ఏమంటే ఇక్కడ అమర్ రాజా ఫ్యాక్టరీ వాళ్ళపైన కక్ష కట్టి పొల్యూషన్ వల్ల ప్రజలు నాశనం అయిపోతున్నారని చెప్పి ఈ గవర్నమెంట్ జగన్ మోహన్ రెడ్డి గారు దీనిపైన నిజంగా కూడా ఎంత దారుణంగా ఉందంటే పక్కన రాష్ట్రమైన తమిళనాడుకి తరలించాలని అమరాజా వారు కోరుకుంటారు. అంటే దేనికి కారణం, వీళ్ళు కమ్మవారు కాబట్టి ఈ రాష్ట్రంలో కమ్మ కమ్యూనిటీ అనేది బలంగా ఉంటే రాజకీయంగా రేపు మనకు నష్టం అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టి ఊరికే పొల్యూషన్ అనే సాకుతో ఈ ఫ్యాక్టరీ మీద కరెంట్ కట్ చేయడం, వాళ్ళపైన ఆ మేనేజర్లు భయపెట్టడం చిన్న టార్చర్ కాదు ఈ 2.5 సంవత్సరంలో. అదే తమిళనాడుకి తమిళనాడు సీఎం గారు అయిన స్టాలిన్ గారు ఆహ్వానిస్తున్నారు. 35,000 మంది ఏమవ్వాలి? నిన్ను నమ్మి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత మోసపోయారో నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అమర్ రాజా ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి కదిలించకూడదని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు పిచ్చాటూరులో ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మీరు మారండి,